ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్. ఈరోజు మీకోసం క్యారెట్ హల్వా చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. దానికంటే ముందు వాతావరణం చాలా కూల్గా ఉంది, చాయ్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ క్యారెట్ని నేను తురిమేసుకున్నానండి. ఇది ఎంత ఉందో కొలత వేసుకుందాము. షుగర్ వేసుకోవాలి కదా మనం. కరెక్ట్గా ఈ లోటు అడుంది, దీని ఉంది. దీనికి క్యారెట్ తురుములు ఉంది కదా, దీనిలో సగం షుగర్ తీసుకుంటానండి. బాదం పప్పు, జీడిపప్పులు, యాలకులు. బాగుంది, మధ్య మధ్యలో తాగు. నెయ్యి వేస్తున్నానండి. కిస్మిస్లు, జీడిపప్పులు, బాదం పప్పులు మొత్తం. మంచి స్మెల్ వస్తుంది నేతిలో. జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు ఫ్రై అయ్యి గుమ్ముగుమలాడే వాసన మామూలుగా లేదు. ఇంకా ఈ ఆయిల్లోనే ఈ క్యారెట్ వేసేసుకోండి. ఇంకా ఇది లైట్గా వేపుకోవాలి, ఎక్కువసేపు వేగవసరం లేదండి, లైట్గా వేపితే సరిపోతుంది. షుగర్ వేసేసుకోండి. ఇంకా నెయ్యి కొంచెం చాలకపోతే వేసుకుంటూ ఉండాలండి ఫ్రై అవ్వడానికి. ఇది మగ్గింది, చాలా షుగర్ వేసేస్తే అయిపోతుంది. ఇంకా ఈ షుగర్ మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ షుగర్ కరగడం స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ టైం పట్టదండి, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. వాటర్ వచ్చేస్తుంది చూడండి, షుగర్ కరిగిపోతుంది.
కాసేపు కాసేపు మూత పెట్టేద్దాం. కొట్టేసుకుందాం అండి మనం. వాటర్ చేసింది చూడండి, 5 మినిట్స్ కూడా అవ్వాలి. ఇప్పుడు కొంచెం శగబెట్టేసుకోవచ్చు. ఇందాక లో ఫ్లేమ్లో షుగర్ కరుగుతుందని లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు శగబెట్టేసుకొని హైలో పెట్టేసుకొని తిప్పేసుకున్నాను. వేస్తున్నానండి. ఇక అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది బాగా. ఇదంతా తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టుకుందాం. ఆయిల్ అప్లై చేసింది ప్లేట్లో, నెయ్యి అప్లై చేసి అయిపోయింది. వచ్చేస్తుంది పాకంలాగా, అది బరబరలా ఉంటుంది. నేను ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకున్నాను కదా ప్లేట్కి, దానిలోకి తీస్తున్నా. హల్వా రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేసేద్దామా? జీడిపప్పులో క్యారెట్ వేసుకొని సూపర్. అరగంటలో అయిపోతుంది. మనం క్యారెట్ తురుముకోవడమే కొంచెం టైం పడుతుంది. పొయ్యి మీద అయితే అరగంటలు కూడా పట్టదు. కంపల్సరీగా మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి ఈ క్యారెట్ హల్వాని. మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ కామెంట్లే మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి మీరు కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీకు ఏ టైపు వీడియోలు కావాలి అనేది నేను ఇంత ముందు కూడా చెప్పాను. మీకు టైలరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం నా దగ్గర ఉంది, నేను నేర్పించమంటే మీకు దానికి సంబంధించింది మొత్తం. మీకు ఏదన్నా కావాలి అంటే ఆ వీడియో చేసి నేను పెడతాను. క్యారెట్ హల్వాని సర్వీస్ చేసేసుకొని బౌల్లోకి లాగిచ్చేసేయడమే, తినేయడమే, పిల్లలకి పెట్టేయడమే. పాకం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లాగే నేను నల్ల హల్వా కూడా చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ పెట్టండి, చేసి చూపిస్తాను. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా.